మన దేశంలో లాక్డౌన్ దాదాపుగా 2.5 నెలల పాటు కొనసాగింది. ఆ తర్వాత జూన్ 1వ తారీఖు నుంచి ఇక ఉదయం పూట మొత్తమంతా కూడా లాక్డౌన్లు సడలింపులు చేయటం, కర్ఫ్యూని యథావిధిగా కొనసాగించడం జరిగింది. ఇక జూన్ 8వ తారీఖు నుంచి మాల్స్, రెస్టారెంట్స్ని ఓపెన్ చేస్తూ భారీ సడలింపుల్ని ఇచ్చింది భారతదేశం. అయితే దీనికి సంబంధించి కర్ఫ్యూ వేళలను 9 వరకు పొడిగించినప్పటికీ కూడా 9 తర్వాత నుంచి అదే విధిగా కొనసాగుతూనే ఉంటుంది. ఇక మాల్స్, రెస్టారెంట్సే కాకుండా దాదాపుగా 3 నెలల పాటు మూతపడిన అన్ని పుణ్యక్షేత్రాలను తెరుచుకోవచ్చు అంటూ ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వడంతో ఇక ఆలయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో తెరుచుకోవడానికి సంసిద్ధమయ్యాయి. కొన్ని పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు అయితే ముందుగా ఉద్యోగస్తులతో ట్రయల్ రన్లు కూడా చేశాయి. ఆ తర్వాత సామాన్య జనాల్ని కూడా అనుమతి ఇచ్చేలాగా చేశాయి. కానీ ఇక్కడ విషయంలోకి వచ్చినట్టయితే చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో భక్తులను నిషేధించారు. ఎందుకని అంటే కాణిపాకంలో కరోనా కలకలం సృష్టించింది. ప్రధాన కారణం ఆలయంలో పనిచేసే సిబ్బందికి ఒకరికి కరోనా సోకిందన్న విషయం నిర్ధారణ అయింది. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో హోంగార్డుకు కరోనా వైరస్ సోకింది. దీంతో భక్తుల అనుమతిని నిషేధించారు. 2 రోజుల పాటు దర్శనాన్ని పూర్తిగా నిలిపివేసేశారు. ఇదే విషయాన్ని ఆలయ అధికారులు తెలిపారు. మొత్తం 60 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకరికి ఉన్నట్టు నిర్ధారణ అయింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి, ఏపీలో కూడా ఎక్కువైపోతున్నాయి. దీంతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆలయ నిర్వాహకులు, ఆలయ సిబ్బంది అందరికీ కూడా ఈ వైరస్ పరీక్షలు చేయించారు. వాటి రిపోర్టులు తాజాగా వస్తున్నాయి. కాణిపాకం ఆలయాన్ని ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మరీ తెరిచారు. భక్తులు అన్ని విధాలా కూడా సామాజిక దూరం పాటించేలాగా చేశారు. మాస్కులు తప్పనిసరి చేశారు. శానిటైజర్ లేకపోతే అనుమతించేది లేదని చెప్పారు. అయినప్పటికీ కూడా ఒక వ్యక్తికి కరోనా సోకింది. ఇక మొన్న శ్రీకాళహస్తి ఆలయ అర్చకుడికి కూడా ఈ యొక్క వైరస్ సోకడంతో ఆలయంలో భక్తుల దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. తెరవక జూన్ 8వ తారీఖున ఈ యొక్క ఆలయాలు తెరుస్తుండడంతో మహామహా పుణ్యక్షేత్రాలు ఇప్పుడు కరోనా పంజా విసురుతోంది. మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.